కదిరి మున్సిపల్ పరిధిలోని ఫస్ట్ వార్డు పాఠశాలలో లెక్కల మాస్టర్గా పనిచేస్తున్న ధనంజయ రాజుపై అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రమేష్ కత్తితో దాడి చేశాడు. గాయపడిన ధనంజయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఉపాధ్యాయుడైన రమేష్ కొన్ని కారణాల చేత తన రాజీనామా లేఖను ఉన్నతాధికారులకు పంపాడు. అయితే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్ తల్లికి ఫోన్ చేసి రాజీనామాను ఉపసంహరించుకోవాలని నచ్చజెప్పాడు. అయితే ఇది ఏమాత్రం నచ్చని రమేష్ తన తల్లితో మాట్లాడింది. ధనంజయ రాజునేమో అనుకుని తన తల్లికి చాడులు చెబుతావా అంటూ కత్తితో దాడి చేశాడు. దీంతో గాయాలపాలైన ధనంజయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏం జరుగుతుంది? పట్టుకున్నారా? లోపల నేను పట్టుకున్నా సార్ గట్టిగా. నేను గట్టి పట్టుకోండి. నా మనిషిని పట్టుకున్నాను. ఆయన 4 రోజుల కింద రిజైన్ చేసినాడు. రిజైన్ చేసినప్పుడు ఆఫీస్ వాళ్ళు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. నేను మా హెచ్ఎం స్కూల్కి పోయినా, ఆఫీస్ దగ్గరికి పోయినాము. ఆ రోజు ఏం విషయమో అంటే ఇట్లా మానసిక కారణాలతో నేను చేసినాను అని చెప్పినాడు. మళ్ళీ మా హెచ్ఎం గారు ప్రయత్నించినాడు. ఆయనకు మా స్కూల్లో అందరి నెంబర్లు బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నాడు ఆ మనిషి. సో ఏమవుతుందనే ఉద్దేశంతో మా హెచ్ఎం గారు ఏం చేసినారంటే వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంటర్వ్యూ ఉండే వాళ్ళతో వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి వాళ్ళ అమ్మగారికి విషయం చెప్పినాడు. ఇట్లా అమ్మ ఇట్లా రిజైన్ చేసినాడు, కొంచెం జాగ్రత్త చూసుకోండి మా పిల్లల్ని, అవి ఏమేమి కాదు. నేను స్కూల్లో కూర్చొని అడ్మిషన్ రాసుకుంటుంటే వచ్చి దాడి చేసినాడు సార్. మా హెచ్ఎం గారు ప్రతిమా తరంగా మేడం అడ్డుపడకపోయింటే మాత్రం నేను పడుకునే ప్లేస్ ఇది కాదు సార్. ఈరోజు డ్యూటీలో ఉన్నాడు సార్? అతను లేడు సార్, రిజగ్నేషన్ లెటర్ ఇచ్చాడు కదా, రావట్లేదు. 5 రోజుల నుంచి స్కూల్ కొడవలండి. డైరెక్ట్ స్కూల్లోకి వచ్చేస్తున్నాడు? డైరెక్ట్ అక్కడే సార్, సీసీ కెమెరాలు ఉన్నాయి. మీకు కావాలంటే వెళ్ళి ఫుటేజ్ దొరుకుతుంది స్కూల్. ఒక అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఏమంటే, గొప్ప ఉపాధ్యాయులకి ఇప్పుడు కూడా ఇట్లాంటి కష్టాలు ఎదురైతుంటాయి అనుకుంటా. మా స్కూల్లో సి ధనంజయ రాజు అనే టీచరు ఎడ్జీ టీచర్గా పనిచేస్తున్నారు. ఆయన గొప్ప ఉపాధ్యాయుడని ఎట్లా చెప్పాలంటే, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ రాయడానికి అతి చిన్న వయసులో మహత్తర అవకాశము రాష్ట్ర ప్రభుత్వము ఆయనకు కల్పించింది. ఎంత టాలెంట్ ఉంటే అతి కొద్ది మందికే అవకాశం కల్పించింది. అట్లాంటి వాళ్ళలో ఆయన ఒకరు. ఆయన వృత్తి పట్ల ఇప్పుడు కూడా నిజాయితీగా నిబద్ధతగానే వ్యవహరిస్తారు. సో అలాంటి టీచరు ఈరోజు మా స్కూల్కి ఒక ఇండికేషన్ ఇవ్వండి. ఈ సంవత్సరంలో 50 అప్లికేషన్లు పైగా పాఠశాలలో చేరదామని 50 మంది పైగా వచ్చినారు. సో ఆ అప్లికేషన్లు అన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేస్తూ రాసుకునే క్రమంలో హెడ్ మాస్టర్లో కూర్చొని రాసుకుంటూ ఉన్నారు. అలాంటప్పుడు అదే పాఠశాలలో ఉన్న రమేష్ అనే వ్యక్తి కొడుకుని తీసుకొని ఆయన మీదకి భౌతిక దాడికి ప్రయత్నించినాడు. సో ఆ ప్రయత్నించేటప్పుడు ఆయన అన్న మాటలు ఏంటంటే, 12వ తేదీ ఈ రమేష్ అనే వ్యక్తి కమిషనర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. నేను మానసిక సమస్యలతో బాధపడుతున్నాను, కాబట్టి నేను స్వచ్ఛంద పదవీరమణ కోరుకుంటున్నాను అని. సో ఆఫీస్ నుంచి స్కూల్ హెడ్ మాస్టర్గా మాకు ఒక కాల్ రావడం, ఫోన్ రావడం జరిగింది. విషయం కనుక్కున్నామని మేము నేను ధనంజయ గారు కమిషనర్ ఆఫీస్కి పోవడం జరిగింది. అదే రోజు రాత్రి నేను వాళ్ళ అమ్మగారితో మాట్లాడడం కూడా జరిగింది. అయితే వాళ్ళ అమ్మగారితో మాట్లాడడము ధనంజయ రాజని అనుకొని ఆయన మీదకి భౌతిక దాడికి ప్రయత్నించారు.